हाय हेलो नमस्ते वेलकम बैक टू शांति क्राफ्ट एंड कुकिंग सो ई रोज नेनु चूपिंचे रेसिपी वच्चि नून वंकाय अंडि सो इदि ईजीगा चेसि चूपिंचेस्तानु मीरु गनुक मन चानल एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते फ्रेंड्स प्लीज लाइक शेयर सब्सक्राइब टू अवर चैनल अलाने पक्कन उन्न बेल आइकन सिंबल नि मर्चिपोकुंडा प्रेस चेयंडि फ्रेंड्स मन रेसिपीलोकि वेल्लिपोदामा फ्रेंड्स तालु वंकायलंडि नेनु ओक पाव किलो वंकायलु तीसुकुन्नानु ఉల్లిపాయ టమాటో రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను టమాటోలు ఒక 2 తీసుకున్నాను దాని కట్ చేసి ఉంచుకున్నాను బాల్ నిమ్మకాయ అంత చింతపండు నువ్వులండి నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పల్లీలు ఒక 1/2 కప్ తీసుకున్నాను జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి ఇది వచ్చి నేను ఒక జీలకర్ర ధనియాలు 1/1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎండిమిర్చి ఒక 4 తీసుకున్నాను పసుపు కారం धनिया पड़ी अंडी सो इन मैं रेसीपी स्टार्ट फ्रेंड्स सो इन ने बांडी पे इंदो 1 टेबल स्पून आई वेसी उल्लिपाय टमाटोनी बाग वेक उल्लिपाय मन की पचिवासन पे वेगते चालू सो इन उल्लिपाय वेगी दीन ने बउलेको इदे आयिल्लो नेनु मुंदुगा तीसिर्चुकुन्न जीलकर्र 1 टेबल स्पून धनियाल 1 टेबल स्पून 4 एंडिमिर्ची दानि कूडा वेसेसि बागा वेट चेसुकुंदाम फ्रेंड्स ई आयिल्लोने कोद्दिगा मेंतुलु वेस्तानु सो इदि कूडा बागा वेगिपोयिंदंडि दीनि कूडा मनमु ओक प्लेट लो तीसेसुकुंदाम इप्पुडु बांडि पेट्टुकोनि पल्लीलु నువ్వులు వేసి వేయించుకుందామండి ఇవి కూడా వేగిపోయాయి నిన్న దీని ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను సో మనము నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ తర్వాత ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర అన్ని వేసేస్తున్నాను అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు అన్నీ వేసేసుకుందాం సో ఇందాక నేను మీకు అల్లం ముక్క వెల్లుల్లి పరేబల్ చెప్పడం మర్చిపోయానండి ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి పరేబల్ ఒక 6 తీసుకున్నాను తగినంత salt వేసి మనం మెత్తగా బ్లెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో దీనిని మనం మెత్తగా బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుని అందులో salt వేసాను ఈ వంకాయలన్నీ కాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను సో మనము ఈ కాట్లు పెట్టుకున్న వంకాయలు సో ఇలా నేను వంకాయలన్నిటిని స్టఫ్ చేసుకొని ఈ మసాలాతో రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇది నూనె వంకాయ కదండి కాబట్టి ఆయిల్ బాగానే పడుతుంది సో నేను ఆయిల్ ఒక 8 టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్ వేడగానే మనము పోపు వేసేసుకున్నామండి పోపులోనే కరివేపాకు వేసి వేయించుకొని మనం ఇందాక స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయలన్నిటిని వేసేసి ఒక బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని సిమ్ లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి బాగా వేగుతది ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి పసుపు కూడా వేసి మనము మగ్గించుకుందాం తొందరగా మగ్గిపోద్ది వంకాయ చూస్తున్నారండి ఆయిల్ ఎంత బాగా ఫ్లోట్ అవుతుంది సో ఇది బాగా ఆయిల్ లో మగ్గిపోయింది సో అలా అదిం చూస్తే మనకి కొంచెం నలుగుతుంది సో అది మనకి హాఫ్ బాయిల్ అయినట్టు సో ఈ స్టేజ్ లో మనము బాగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దానంతా వేసేసి మనము కుక్ చేసుకుందామండి మనం ఇప్పుడే వాటర్ పోయక్కర్లేదు ఇది కొంచెం ఈ మసాలా అంతా బాగా ఈ ఆయిల్ లో కుక్ అవ్వాలన్నమాట సో చూసారు కదండి ఆయిల్ లో బాగా మసాలా అంతా కుక్ అయిపోయింది సో మనకి ఆయిల్ అంతా బయట కనిపిస్తుంది ఈ స్టేజ్ లో మనము మీకు ఎంత మీకు గ్రేవీనెస్ వాటర్ కావాలో మీకు ఆ గ్రేవీకి అంత వాటర్ పోసుకొని మనం కుక్ చేసుకోవచ్చు నేనైతే ఒక 1/2 కప్ వాటర్ పోసాను సో మనకి వంకాయ ఉడకాలి కదండి మనకి లోపల వరకు ఈ మసాలా ఫ్లేవర్ పట్టడానికి మనకి ఒక 5 టు 10 నిమిషస్ పడుతుంది సో నేను మనం తిని ఒక 5 టు 10 నిమిషస్ దాకా మనం కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ సిమ్ లో పెట్టి కుక్ చేసుకోండి అప్పుడే మనకి వంకాయకి బా ఫ్లేవర్ వస్తుంది
सो चूसर कदमी 10 मिनट्स अब मन की वंकाय अंत बुक्ति सो इंदो नैन कोमी वेसको डिश्सक फ्रेंड्स चूसर कदा फ्रेंड्स मैं कून वंकाय क्री कच्चे फ्रेंड्स प्लीज़ लाइक शेयर सब्सक्राइब टू अवर चैनल थैंक यू फॉर वाचिंग माय वीडियो।